సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనం తెలియపరుస్తున్నాను. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన సజీవుడు, ఆయన మరణము జయించినటువంటి మృత్యుంజయుడు, సర్వశక్తుడు, సర్వశక్తిమంతుడైన, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, స్వయంభవుడైన, మన జీవితాల్లో అనుక్షణము మన వెంట ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడు, కనుపాప వలె మనల్ని కాచి కాపాడేటువంటి వాడు మన ప్రభు. ఆయన్ని కలిగి ఉన్నందుకు మనం ఎంత సంతోషించాలి, ఎంత గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. అతిశయించేటువంటి వాడు ఏ ఒక్కరు కూడా తన ధనాన్ని బట్టి, తన ఖ్యాతిని బట్టి అతిశయించకూడదు, కానీ అతిశయించి ప్రతి ఒక్కరు కూడా ప్రభువును బట్టి అతిశయించాలి. నిజమే, మన అతిశయం మన ప్రభువే, మన గర్వం మన ప్రభువే, మన జీవితంలో మన కాన్ఫిడెన్స్ మన ప్రభువే. ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో అద్భుతాలు మన పట్ల దేవుడు జరిగిస్తున్నాడు. అందును బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన వాగ్దానాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 20:1 ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఇక్కడ సందేశం ఏంటంటే ఆపత్కాలమందు దేవాదేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవాడు, శ్రమలో దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు, వేదనలో దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు, అనారోగ్యంలో దేవుడు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడండి. ఎంటైర్ బైబిల్ గ్రంథంలో తన భక్తులు, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులు ప్రభువుని వేడుకున్నప్పుడు, ప్రభువుకి మొరపెట్టుకున్నప్పుడు దేవాదేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు, గొప్ప జయాలు ఇచ్చినట్టుగా మనం చూస్తుంటాం. బైబిల్ గ్రంథంలో ఎవరైతే ఆయన సన్నిధిలో విరిగి నలుగు హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించారో వారికి దేవుడు ఉత్తరం ఇచ్చాడండి. ఆపత్కాలాన్ని నమ్ముకోదగిన సహాయకుడు, ఆపత్కాలంలో మన వెంట ఉండి నడిపించేటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఆసా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, ఆపత్కాలంలో దేవుణ్ణి మొరపెట్టాడు. శత్రు సైన్యం తన మీదకి వచ్చారు, జెరహు అనేటువంటి రాజు 10,00,000 సైన్యం వెంట పెట్టుకుని ఆసా దగ్గరికి వచ్చాడు. దేవాదేవుని సముఖంలో మొర్రపెట్టాడు, గోజాడాడు, తనకున్న సమస్య ప్రభు చేతిలో పెట్టాడు. ప్రభువే అద్భుతాన్ని జరిగించాడు. ఆసా, నువ్వు కాదయ్యా యుద్ధం చేసేటువంటి వాడు, నేనయ్యా యుద్ధం చేసేటువంటి వాడినని దేవాదేవుడు జెరహు మీద ఆసాకు విజయాన్ని ఇచ్చాడు. నిజంగా మన జీవితాల్లో మనం మొర్రం వినేటువంటి వాడండి. సంసోను తన జీవితంలో పోరాడాడు, ఎంతగానో అద్భుత రీతిగా పోరాడాడు. ఒక్క గాడిద దవడేముకు తీసుకుని 1,000 మందిని ఫిలిస్తీన్ సమరించాడు. ఆ తర్వాత బాగా అలసిపోయాడు. తన జీవితంలో ఎంత అలసిపోయాడంటే బాడీలో ఉన్నటువంటి ఆ నీళ్ళంతా కూడా బయటకు వచ్చేసిందండి, అంటే డీహైడ్రేట్ అయిపోయాడు. ఇంకా సొమ్మసిల్లి పడిపోతున్నాడు. ఆ టైంలో గ్లాసు నీళ్ళు కావాలా, ప్రభుని వేడుకున్నాడు, డెస్పరేట్ ప్రేయర్ చేశాడు. ఆ సందర్భంలో దేవాదేవుడు ఒక నీటి బుగ్గను తన కోసం సృష్టించాడు. ఆ నీటి బుగ్గ ద్వారా దాహార్తిని తీర్చుకోగలిగాడు. నిజంగా గొప్ప ఆశీర్వాదాన్ని సంసోను పొందుకోగలిగాడు. ఆ నీటి బుగ్గను దేవుడు సృష్టించాడు. నిజంగా ఆ నీటి బుగ్గను పరిశుద్ధంగా ఎనక్కోరి అని పిలిచారు. అంటే దాని అర్థం ఏంటంటే మొర్ర పెట్టినప్పుడు దేవాదేవుడు సృష్టించిన నీటి బుగ్గ అని అర్థం. అవును, మొర్ర పెట్టి చేసే ప్రార్థన దేవుడు వింటాడు, జవాబునిస్తాడు. అన్న ప్రార్థన చేసిన దేవుడు విన్నాడు, అద్భుతాలు జరిగించాడు. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అన్న జీవితంలో చేసిన దేవుడు, సంసోను జీవితంలో చేసిన దేవుడు, ఆసారాజు జీవితంలో చేసినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో ఆయన చేయడానికి సమర్థుడు. కృంగిపోద్దు. ప్రార్థనలకించు వాడు సర్వశైలి నీయొద్దకు వచ్చేదని దేవుని నాకు సరిస్తున్నాయి. నిజంగా గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రార్థించు, మొర్ర పెట్టండి, ప్రభుత్వంలో గోచాడండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అంశాలు ఉంటే ఇప్పుడే మాకు తెలియచేయండి. ఇప్పుడే ఈ నెంబర్కి కాల్ చేయండి, 888-600-999కి మీరు కాల్ చేయండి. మా ప్రేయర్ వారియర్స్ ఎప్పుడూ మీకు సిద్ధంగా ఉన్నారు. మీకు, మీతో మాట్లాడడానికి, మీకోసం ప్రార్థించడానికి మేము ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నా. ప్రార్థన అవసరంతో తెలియచేయండి. దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకు జవాబునిస్తాడు. తల్లు వంచని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా నీ మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు. మా మొర వింటానని వాగ్దానం చేశారు, నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మేము ఆపత్కాలంలో ఉన్నాం, అపాయాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. మేము చేస్తున్న ప్రార్థనకు జవాబు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఎవరైతే అనారోగ్యంగా ఉండి ఈ యొక్క వాగ్దానం చూస్తున్నారు తండ్రి, వారి జీవితాల్లో అనారోగ్యం నుంచి గొప్ప స్వస్థనిచ్చి వారు మొరవిని అద్భుతాలు జరిగించండి. విడుదల లేకుండా బంధించబడిన స్థితిలో ఉన్నటువంటి వారిని ఇప్పుడే ప్రభా మీరు ముట్టండి, అద్భుతాలు మీరు జరిగించండి. నన్ను నీ ద్వారాలు మెండుగా నీ ప్రజల జీవితంలో జరిగించమని పెట్టుకుంటున్నాను. అదే రీతిగానైనా ఎవరైతే నైనా ఇంకా నిరాశలు, నిస్పృహలు ఉన్నారో, నిందల అవమానాలు ఉన్నారో ఇప్పుడే వారి జీవితంలో కాలు జరిగించండి. ఏకాంగులను ఏస్తున్న సంసారాలుగా చేయండి. గర్భఫలం లేనిటువంటి వారి జీవితంలో గర్భాలు దాల్చినట్లు ద్వారాలు తెరవండి. మహిమతో నింపండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఈ వాగ్దానాలు మీకు అందించబడుతున్నాయి. దయచేసి మీ స్నేహితులకి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా
మీరు ఆశీర్వించబడతారు. ఏదో ఈవెన్ అపేక్షించి మాటలు చెప్పట్లా, ఈ యొక్క వాగ్దానాన్ని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి, తద్వారా వారు కూడా వింటారండి. ఏసే గొప్పతనం తెలుసుకుంటారు, దేవుడు ఏ విధంగా ప్రార్థనకి జవాబునిస్తాడో వారు తెలుసుకుంటారు. అందుని బట్టి ఒక్క నిమిషం టైం వెచ్చించి మీ వాట్సాప్ స్టేటస్గా ఈ యొక్క లింక్ని పెట్టుకోండి. ఆ తర్వాత మీ స్నేహితులకి పంపించండి ఈ మెసేజ్, తద్వారా వారు కూడా దీవెని పొందుతారు. నా మాటను మన్నిస్తారు నేను భావిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 నుంచి 8 వరకు, 8 నుంచి 10 వరకు, 10 నుంచి 12 వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్టంపులో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్టంపులో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను, కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం, రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి, 888-6000-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. కుటుంబాలతో తరలు రండి, అద్భుతాలని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ విజయవాడ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.